ఈ నెల మేము కోరుకుంటుంది కూడా, స్వాతంత్ర ఉద్యమానికి పింగళి వెంకయ్య గారు జాతీయ జెండా రూపకల్పన చేసి ఎంత దీన్ని తీసుకొచ్చారు. కరప్షన్ తోటి, దౌర్జన్యంతో, రౌడిజం తోటి ఈ మునిగిపోయిన మన భారతదేశానికి కూడా చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాదాపు ఎన్ని వేల బిలియన్ డాలర్స్ ఎక్కడో స్విస్ బ్యాంక్స్లో ఉన్నాయని చెప్పేసి అధికారికంగా చెప్తూ ఉంటారు. ఇక్కడ కష్టాన్ని శ్రమని దోచేసుకొని విదేశాల్లోకి దాచుకోవటం, దాంట్లో భాగంగానే ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కూడా విదేశాలకు ఎంత సంపద తరలించారో తెలుసు మీకు. ఇవన్నీ తీసుకురావాలంటే వస్తాయో లేదుగా తెలియదు, కానీ ఇంకా భవిష్యత్తులో ఇంకా దోపిడీ ఆగాలి అంటే ఎక్కడో చోట అది మొదలు పెట్టాలి. ఈ రోజున మనం అక్టోబర్ 2 ఈ రోజున మచిలీపట్నంలో చేసుకున్నాం. నా కోరిక వచ్చే సంవత్సరం 24 ఎన్నికల తర్వాత మన ప్రభుత్వం ఏర్పాటు చేసి గాంధీ జయంతిని మళ్ళీ బందర్లో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే నేను ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సింది కూడా, అన్నీ సంపూర్ణంగా ఒక్కళ్ళు చేయలేము, అన్నీ సమిష్టిగా కలిస్తేనే కొన్ని మార్పులు తీసుకురాగలం. సో రాజకీయ పరిస్థితుల్లో కూడా మన గాంధీ గారిని చూసి నేర్చుకోవాల్సింది. గాంధీ గారి గొప్పతనం గురించి చెప్పాలి అంటే అంబేద్కర్ గారికి, మహాత్మా గాంధీ గారికి ఎన్ని విభేదాలు ఉన్నాయో తెలుసు. మహాత్మా గాంధీ గారి ఔన్నత్యం తెలియడానికి ఒక్క ఉదాహరణ, ఎన్ని పూనా యాక్ట్లు సంబంధించి కానీ ఆ పూనాలో జరిగిన చర్చల్లో కానీ గాంధీ గారితో ఎంత అంబేద్కర్ గారు ఎంత విభేదించినా కానీ గాంధీ గారి గొప్పతనం సమకాలీన రాజకీయ నాయకుల్లాగా, మన ముఖ్యమంత్రిలా కాకుండా ఒక మాట అంటే మళ్ళీ కూర్చొని అకారణంగా రకరకాల కేసులు పెట్టి నిరసన తెలిపితే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టేసి బాధ్యతలు తీసుకుంటే నిర్వర్తిస్తే జైల్లో పెట్టేసి అలా కాకుండా అభిప్రాయ భేదాలు ఉంటాయి రాజకీయాల్లో. ప్రజల్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఇది మంచిదా కాదా, లేదంటే ఈ నిర్ణయం వల్ల అందరికీ న్యాయం జరగట్లేదని ఒక అంబేద్కర్ గారు చెప్పింది. ఇవన్నీ చాలా ఒక లోతైన అవగాహనతో చూడాల్సింది, ఒక ఈగిల్ ఐవ్యూతో చూడాల్సింది. అసలు గాంధీ గారు ఆ రోజున అంబేద్కర్ గారికి నాకు పడదని చెప్పేసి ఆయన ఇన్ని అనుకొని అది మనకి కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీలో ఆయన చైర్మన్గా చేయడం, రాజ్యాంగ కమిటీకి చైర్మన్గా ప్రతిపాదించింది గాంధీజీ గారు. అంబేద్కర్ గారు లాంటి ఒక మేధావిని, అంత గొప్ప దేశభక్తుని సేవలు ఉపయోగించుకోవాలి, ఆయన ఖచ్చితంగా తీసుకోండి అని చెప్పి ఆయన ఒక సముచిత స్థానం, రాజ్యాంగ నిర్మాతగా కల్పించిన స్థానం అది గాంధీ గారిది. అంటే తనతో విభేదించినా కానీ, తనతో గొడవ పడ్డా కానీ దేశం కోసం, దేశ ప్రయోజనాల కోసం ఎవరితో ఉన్నా కలవాలంటే ఖచ్చితంగా కలుస్తారు. అందుకని గాంధీ గారి ప్రేరణగానే తీసుకోవాలి మనం. అంటే విభేదాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కానీ ప్రజాక్షేమం కోసం విభేదాలు మరిచి కూడా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే నాకు ప్రత్యేకించి ఈరోజు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కానీ వైసీపీ మీద కానీ నాకు ప్రత్యేకించి ఏ రోజు నాకు వ్యక్తిగతంగా నాకు వారితో గొడవలు లేవు. వారి పాలసీలు సరిగ్గా లేవని చెప్పి విభేదం తప్ప వారిని కించపరచాలని కానీ, వారిని తిట్టాలని కానీ, వారితో ఎదురు తిరగాలని నాకేం ఉండదు. ఈరోజున గ్రామ స్వరాజ్యం అనే దాన్ని సంపూర్ణంగా చంపేశారు. ఏదైతే మనకు ఈయన చూసి కూర్చొని తూతు మంత్రంగా మాట్లాడతారు, కానీ నిజంగా గాంధీ గారికి నిజమైన నివాళి గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావటం, అది చేయలేకపోయారు ఈరోజున. ఎందుకంటే విశిష్ట అధికారులు అన్నింటినీ తీసేశారు. సో ఈ పరిస్థితుల్లో తిరిగి గాంధీ గారు కోరుకున్న ఈ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలి, దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని కోరిక జనసేనకి చాలా బలంగా ఉంది. ఈ ఎన్నికలు చాలా కష్టమైనవి. గాంధీ గారి సిద్ధాంతం కూడా సాధ్యమైనంత మేరకు చాలా అహింస మార్గంలో సహాయ నిరాకరణ ఇలాంటి చేయటం, అవసరమైతే దెబ్బలు తినటం, జైళ్ళకి వెళ్ళటం, త్యాగం చేయటం మీద ఉంటాం. కానీ బ్రిటిష్ వాళ్ళలాగా మన నల్లదొరలు లేరు ఇక్కడ. మన సమకాలీన రాజకీయ నాయకులు అంత బ్రిటిష్ వారికి ఉన్నంత సంయమనం కూడా లేదు వీళ్ళకి. చాలా అడ్డగోలుగా, ఎందుకంటే మన వాళ్ళకి బయటవాడికి ఇంకా భయం ఉంది, తెల్లవాడికి భయం ఉంది బ్రిటిష్ వాడికి. కానీ మన నాయకులు మన నేల నుంచి వచ్చిన వాళ్ళకి అప్పుడు వీళ్ళకి అసలు భయం లేదు, మనల్ని బాగా విడతీయచ్చు బ్రిటిష్ వాళ్ళు కానీ ఇంకా బాగా విడతీయగలరు వీళ్ళు. అందుకని ఒకసారి
గాంధీ గారి అహింస సిద్ధాంతాలు మనం ఎంత తీసుకెళ్దాం అనుకున్నా, సమయం ఎంత పాటిద్దాం అనుకున్నా, కానీ ఒకసారి ఈ వర్తమాన రాజకీయ నాయకులు చేసే పరిస్థితి ఒకసారి సంపూర్ణంగా గాంధీ గారి అహింస మార్గాలను తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఒకసారి నేను ఆయనకి క్షమాపణలు చెప్పే మనసులో ఒకసారి ముందుకెళ్తూ ఉంటాను. ఈ సమకాలీన పరిస్థితులు అలాంటివి. కానీ నిజంగా రాజకీయ నాయకులు కనుక, ఏలే రాజకీయ నాయకులు కనుక చిత్తశుద్ధిగా నిజంగా ఒక విధి విధానాలు తెలితే ఖచ్చితంగా సివిల్ డిజోబీడియన్స్ ద్వారా మనం చాలా సాధించవచ్చు. అలా ఆ దిశగా పాలిటిక్స్ వెళ్తే నేను ఆశిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఈ ఇక్కడ ఆర్గనైజ్ చేసిన బండి రామకృష్ణ గారికి, ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులకి, అలాగే దీన్ని వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి చెప్పుకోవడానికి, జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చిన వ్యక్తి, ఒక తరం పెద్దవాళ్ళు కూడా ఆయన ఇచ్చిన పిలుపు ఏంటంటే ఒక పూట భోజనం. మా చాలామంది పెద్దలు 60 ఏళ్ళలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ యుద్ధం జరిగిన సమయంలో ఒక పూట భోజనం మానేస్తే మీరు మన సైనికులకు అందుద్ది అనే ఒక నినాదం. చాలామంది వాడి జీవితకాలం భోజనం మానేస్తారు, ఒక పూట వారానికి ఒక రోజు భోజనం మానేయమని చెప్పి. అలాంటి ప్రేరణ గల గొప్ప నాయకుడు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఒక చిన్నపాటి యాక్సిడెంట్ అయితే ఆయన మొత్తం వదిలేసి వచ్చిన అంటే ప్రభుత్వ వాహనం కూడా వదిలేసి ఆయన బస్సులో వెళ్ళిపోయిన మహానుభావుడు. వాళ్ళందరి ప్రేరణతోటి వచ్చే తరాలకి విలువలతో కూడిన రాజకీయం అందించాలి, ప్రాగ్మాటిక్ పాలిటిక్స్ చేయాలి. కలుషితం అయిపోయిన రాజకీయాల్లో నుంచి ఒక బురదలోంచి ఒక కమలం ఎలా పుడుతుందో, ఈ కలుషితమైన రాజకీయాల్లో నుంచి జనసేన అనే కమలం కూడా బయటికి రావాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. ప్రయత్నం చేస్తున్నాం. మట్టి పడద్దని మాకు తెలుసు రాజకీయాల్లో, కానీ వీరి ప్రేరణ తీసుకొని ప్రజల కోసం మేము ముందుకెళ్తున్న ఈ తరుణంలో అందరి ఆశీర్వాదాలు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్. మహాత్మా గాంధీ గారికి మరొక మారు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.